ఏ మారుమూలో నాలయం కాదు, ఏ ఊరి వాళ్ళో చందాలేసుకుని కట్టుకున్న గుడి అంతకన్నా కాదు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి అప్పిచ్చినోడి ఆలయం, టీటీడీ దేవస్థానానికి సంబంధించిన దేవస్థానం, తిరుమల వెళ్లే ప్రతి భక్తుడు దర్శించుకునే ఆలయం, నిత్య పూజలు కైంకర్యాలు ఉత్సవాలు భక్తుల రద్దీతో కళకళలాడే ఆలయం, అణువణువు భద్రత, ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు. అలాంటి ఆలయంలో కిరీటాలు మాయమంటే ఏమనుకోవాలి? ఆ లెక్క ఇప్పటికీ తేలనే లేదంటే ఇంకేమనుకోవాలి? తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో మాయమైన కిరీటాలు ఏమయ్యాయి? రెండు వారాలు గడుస్తున్నా ఎందుకు స్పష్టత రాలేదు? ఆలయంలో సీసీ కెమెరాలు ఏమయ్యాయి? ఇంటి దొంగల పన, బయట వాళ్ల పన? అసలేం జరుగుతోంది? టీటీడీ విజిలెన్స్ అధికారులు పోలీసులు ఏమంటున్నారు? తిరుమల శ్రీ వెంకటేశుడి వైభోగమే వైభోగం. శ్రీవారి సేవలు, నిత్య కైంకర్యాలు, నివేదనల విశిష్టతే వేరు. స్వామివారి సన్నిధికి వెళితే సాక్షాత్తు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుని చూసినట్టే అని భావిస్తారు భక్తులు. కొన్ని సెకండ్ల దర్శనం కోసం గంటలు రోజుల తరబడి వేచి ఉంటారు. కష్టాలన్నీ ఏకరవు పెడతారు. కొండ దిగిరాగానే కష్టాల భారం దిగిపోయిందని తేలిక పడతారు. తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు, చుట్టుపక్కల రాష్ట్రాల్లోనూ ఎన్ని ఆలయాలున్నా తిరుమల ప్రతిష్ట వైభోగం వేరు. ధర్మ పరిరక్షణకు కృషి చేస్తూ, ఆలయాలు పరిరక్షిస్తూ, ఎన్నో పురాతన ఆలయాలను కలుపుకుంటూ దేవస్థానం పరిధి పెంచుకుంటోంది. టీటీడీ పరిధిలో ఉన్న ఆలయం అంటే అక్కడ సాక్షాత్తు తిరుమలేశుడు ఉన్నట్టే అని భావిస్తారు భక్తులు. శ్రీవారి సన్నిధిలో జరిగినట్టే టీటీడీ అనుబంధ ఆలయాల్లోనూ నిత్య కైంకర్యాలు జరుగుతాయి. అలంకరణ విషయంలోనూ ఏమాత్రం తగ్గవు. అయితే టీటీడీ పరిధిలో అన్ని ఆలయాల మాట వేరు, గోవిందరాజస్వామి ఆలయం లెక్క వేరు. తిరుమల వెంకటేశుని ఆలయంతో పాటు గోవిందరాజస్వామి ఆలయంలోనూ అణువణువున భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేసింది టీటీడీ విజిలెన్స్. కానీ కిరీటాలు మాయమయ్యాయంటే మామూలు విషయమా? తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో రెండు వారాల క్రితం మూడు కిరీటాలు మాయమయ్యాయి. ఈ విషయం ఆ రోజు రాత్రే బయటకు పొక్కడంతో కలకలం రేగింది. టీటీడీ పోలీసు ఉన్నతాధికారులు ఆలయానికి చేరుకుని ప్రధాన ద్వారాన్ని మూసివేసి విచారణ జరిపారు. ఆగమేఘాలపై అర్చకులందరినీ ఆలయానికి పిలిపించారు. మరికొంతసేపటి తర్వాత క్లూస్ టీంను రప్పించారు. తెల్లవారుజామున 3:30 తర్వాత ఆలయం నుంచి బయటకు వచ్చిన తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్ మీడియాతో మాట్లాడుతూ, గోవిందరాజస్వామి ఆలయంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉపాలయంలో కొలువై ఉన్న శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి ఉత్సవమూర్తుల కిరీటాలు కనిపించకుండా పోయిన విషయం వాస్తవమేనని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 2 శనివారం రాత్రి 9 గంటలకు ఫిర్యాదు అందడంతో విచారణ చేపట్టినట్లు తెలిపారు. 3 కిరీటాలు కలిపి 1300 గ్రాముల బరువుంటాయని వివరించారు. చోరీకి సంబంధించి స్పష్టమైన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెప్పారు. ఫిబ్రవరి 2 శనివారం సాయంత్రం 5:30 నుంచి 6 గంటల మధ్య కిరీటాలు మాయమై ఉంటాయని పోలీసులు అంచనాకొచ్చారు. సాయంత్రం 5 గంటలకు విధులు మారే సమయంలో అంతా సవ్యంగానే ఉందని, ఆ తర్వాతే కిరీటాలు కనిపించకుండా పోయినట్టు తెలుస్తోంది. ఈ ఘటన తర్వాత అర్చకుల హడావిడిని గమనించిన ఆలయం సూపరింటెండెంట్ విషయాన్ని తెలుసుకుని ఉన్నతాధికారులకు తెలియజేశారు. దీంతో టీటీడీ జేఈఓ, సీబీఎస్ఓ, అర్బన్ ఎస్పీ రంగంలోకి దిగారు. భక్తుల రద్దీ తగ్గిన తర్వాత ఆలయ తలుపులన్నీ మూసి రహస్య విచారణ ప్రారంభించారు. అర్చకులతో పాటు విజిలెన్స్, టీటీడీ సిబ్బందిని ప్రశ్నించి ఆలయ పరిసరాల్లో మొత్తం వెతికినా ఫలితం లేకపోయింది. ఆలయ పరిసరాల్లో అనుమానాస్పదంగా తచ్చాడినట్లు సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డైన ఓ వ్యక్తిని పోలీసులు గుర్తించారు.
ఆదివారం అంటే ఫిబ్రవరి 3 మధ్యాహ్నం అదుపులోకి తీసుకుని విచారించగా అనుమానితుడు నేరస్తుడు కాదని తేలింది. ఆ తర్వాత ఓ అర్చకుణ్ణి విచారించారు. అర్చకుల మధ్య ఏమైనా వివాదాలు ఉన్నాయా? చోరీ జరిగిన సమయంలో అర్చకులు గుడిలోనే ఉన్నారా? వీరు లేని సమయంలో అదును చూసి భక్తుల రూపంలో దొంగలు చేతివాటం ప్రదర్శించారా అనే కోణాల్లో ఆరా తీస్తున్నారు. కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సమీపంలో ఉండే సీసీ కెమెరా ఫుటేజీ దొరికితే కేసు ఓ కొలుక్కొచ్చేది. కిరీటాలు పోయిన మర్నాడే ఈ ఘటనపై స్పందించిన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ త్వరలోనే దొంగల్ని పట్టుకుంటామని చెప్పారు. కానీ ఇప్పటికీ ఆ విషయంపై స్పష్టత రాలేదు. మాయమైన కిరీటాలను శ్రీవారికి 1970 దశకంలో ఓ దాత కానుకగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కిరీటాలు చిన్నవిగా ఉండటంతో తిరుమల శ్రీవారి ఉత్సవ మూర్తులకు అలంకరించేందుకు సాధ్యం కాలేదు. దీంతో వీటిని గోవిందరాజస్వామి ఆలయంలో ఉత్సవర్లకు అలంకరిస్తున్నారు. తిరువాభరణాల రిజిస్టర్ ప్రకారం మలయప్ప స్వామి విగ్రహానికి ఉన్న కిరీటం 528 గ్రాములు, శ్రీదేవి అమ్మవారి కిరీటం 408 గ్రాములు, భూదేవి అమ్మవారి కిరీటం 415 గ్రాముల బంగారంతో చేయించారు. ఈ 3 కిరీటాల విలువ 50 లక్షల పైమాటే. ఇంత విలువైన కిరీటాలను బయట వ్యక్తులు దొంగలించారా లేక ఇంటి దొంగల పనేనా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆలయంలోని 12 కెమెరాలు చాలా కాలం క్రిందట అమర్చినవి. దొంగతనం జరిగిన కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలోని సీసీ కెమెరా 6 రోజులుగా పనిచేయడం లేదని సిబ్బంది చెబుతున్నారు. ఇది పథకం ప్రకారం జరిగిందనుకోవాలా? సీసీ కెమెరా పనిచేయని విషయాన్ని గమనించి ప్రణాళిక ప్రకారం చోరీ చేశారా? అసలేం జరిగింది?